YVR Trends. So, ఈ రోజు చికెన్ బిర్యానీతో మేము ముందుకు వచ్చేస్తున్నాం YVR Trends. So, చికెన్ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్ రెస్టారెంట్ స్టైల్లో అనేది నేనైతే మీకు నేర్పించబోతున్నాను. సో మీరైతే రెడీగా ఉండండి, ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. సో ఇంకెందుకు లేట్ కమ్, లెట్స్ జాయిన్ విత్ us. సో చికెన్ బిర్యానీ స్టార్ట్ చేసే ముందు చికెన్ ని మ్యారినేషన్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 1/2 kg చికెన్ ని తీసుకున్నాను. సో మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 spoon salt వేసుకోవాలి, అండ్ బిర్యానీ ఆకు, అండ్ మనకి ఓల్కర్ మసాలా అనేది మనకి బయట దొరుకుతుంది. సో బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకోవాలి, అండ్ 1 tablespoon చికెన్ మసాలా పౌడర్, అండ్ 1 tablespoon గరం మసాలా పౌడర్, హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, అండ్ 1.5 tsp జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ 4 spoons కర్డ్ వేసాను, అండ్ ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో సారీ, ఇక్కడ నేను కారం వేయడం మర్చిపోయాను. సో నేనైతే 2 tablespoons కారం వేసాను, అండ్ ఇది బాగా అప్లై అయ్యేలాగా, ఈ ముక్కలకి బాగా అప్లై అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి చికెన్ బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడే బాగా మిక్స్ చేసుకుంటే దాని తర్వాత మనం చికెన్లో వండుతున్నప్పుడు ఇంకేమీ వేయనవసరం లేదు. సో ఇది 1 hour పాటు అలా పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు బిర్యానీ రైస్ని మనం బాగా కడిగిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసి కొంచెం 1 tablespoon salt వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 minutes ఇలా ఉంటే సరిపోతుంది, నానబెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం. సో నేను 3 onions యూజ్ చేసుకుంటున్నాను. సో అది ఆనియన్స్ అనేది పొడవుగా కట్ చేసుకోవాలి, చాలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి, అప్పుడే బిర్యానీలోకి చాలా బాగుంటుంది. సో ఇలా నేను కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా సపరేట్ చేసుకోవాలి, అప్పుడే కొంచెం పొడవుగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ మనం వేసుకోవాలి. సో గ్రీన్ చిల్లీస్ ఒక 4 సరిపోతుంది. మనం ఆల్రెడీ చికెన్లో మనం 2 tablespoons కారం వేసుకున్నాం కాబట్టి సో 4 to 5 సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో సగం ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ వేసుకొని బ్రౌన్గా అయ్యేంత వరకు మనం అది వేపుకోవాలి. సో మనకి బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్సే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో ఇది లేకపోతే బిర్యానీ ఫుల్ఫిల్ అవ్వదు. సో నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ గిన్నె పెట్టుకొని మనకి 3 spoons ఆయిల్ వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మనకి బిర్యానీ స్పైసెస్ ప్రీవియస్ చెప్పాను కదా, సో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి, బిర్యానీ ఆకు అండ్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని లైట్గా ఫ్రై అవ్వాలి. సో లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. అది పింక్గా అయిన తర్వాతే మనం ముందుగా కట్ చేసి పెట్టిన చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చిల్లీస్ని యాడ్ చేసుకుందాం. సో చిల్లీస్ని యాడ్ చేసుకున్న తర్వాత సో కొంచెంసేపు ఫ్రై చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం ముందుగానే మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సో ఇక్కడ 1/2 tablespoon అల్లం వెల్లిపాయ పేస్ట్ సరిపోతుంది. సో వేసుకొని ఇప్పుడు చికెన్ ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఇప్పుడు యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి. సో మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ మొత్తం అంతా పట్టేలాగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకుందాం. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. సో ఒక 2 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ చికెన్ని మళ్ళీ ఇంకొకసారి బాగా కలపాలి. కలిపిన తర్వాత అది లైట్గా కుక్ అవుతుంది. సో కుక్ అయిన తర్వాత మనం 1 glass వాటర్ని యాడ్ చేసుకోవాలి. జస్ట్ చికెన్ని మునిగేంత వరకు యాడ్ చేసుకోవాలి లైట్గా. సో మనకి గ్రేవీ కావాలి కాబట్టి. సో చేసిన తర్వాత మనం ఈ చికెన్ని అటువైపు షిఫ్ట్ చేసుకుందాం. అటువైపు స్టవ్కి షిఫ్ట్ చేసుకొని మనం ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసి అందులో ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె నిండా వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసుకొని అందులో 1/2 tablespoon టర్మరిక్ పౌడర్ అండ్ మనకి బిర్యానీ స్పైసెస్ అని చెప్పాను కదా, సో బిర్యానీ స్పైసెస్ అండ్ మనకి 3 tablespoons ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం బిర్యానీలోకి తర్వాత మనం ఉప్పు వేయం. సో ఇందులోనే
ఆ రైస్కి పట్టాలి అంటే ఇందులోనే వేసుకోవాలి. సో వేసి మూత పెట్టి పక్కన ఉంచేద్దాము. అండ్ ఇప్పుడు ఇది బిర్యానీని సారీ చికెన్ని మనం ఇంకొకసారి కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని పక్క స్టవ్లో అలా ఉడికించుకోవాలి మెల్లిగా. సో ఇప్పుడు ఈ ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులోని వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత లైట్ చిన్న పలుకు వచ్చినప్పుడు బిర్యానీని సపరేట్ చేసేయచ్చు. సో ఇలా సపరేట్ చేసేసుకోవాలి. సో లైట్గా చిన్న పలుకు ఉంది, ఇప్పుడు ఇలా సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటాం. సో సో ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది కదా, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ చికెన్ కర్రీ సగం తీసేద్దాము, సగం గ్రేవీ అండ్ సగం పీసెస్ తీసేద్దాము. పక్కకు ఒక బౌల్లో తీసేసుకుందాం. సో ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాం. సో ఇదంతా బాగా సెట్ చేసిన తర్వాత ముందుగా మనం సపరేట్ చేస్తాం కదా బియ్యంని, సో ఆ బియ్యంని ఇందులో వేసేసుకుందాం. సో ఇలాగా మొత్తం కవర్ అయ్యేలాగా సపరేట్ చేసేసుకుందాం. ముందుగా మనం చికెన్ కర్రీ తీసుకున్నాం కదా, సో ఆ చికెన్ మొత్తం అంతా ఆ గ్రేవీ మొత్తం అంతా పైన వేసుకుందాం. వేసుకొని మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ చేసాం కదా, సో ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా దాని పైన వేసుకోవాలి. సో అవి వేసుకున్న తర్వాత ఇంకొకసారి ఈ రైస్ని కూడా యాడ్ చేసుకుందాం. సో ఇలా యాడ్ చేసుకొని ఇంకొకసారి మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా దాని మీద చల్లుకోవాలి. సో ఇక్కడ కొత్తిమీర కానీ పుదీనా కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. సారీ నేను చెప్పడం మర్చిపోయినా, చుట్టూరు నెయ్యి అనేది అప్లై చేసి వేసుకోవాలి. అండ్ ఇక్కడ 1 స్పూన్ మిల్క్ తీసుకొని అందులో లైట్గా ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసి అందులో అలా వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫుడ్ కలర్ అవాయిడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, కావాల్సితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అండ్ ఇప్పుడు మూత పెట్టేసి బరువైన వస్తువు పెట్టేస్తే, సిమ్లో పెట్టేస్తే ఒక్క 5 మినిట్స్ పెట్టు పాటు ఉడిపిస్తే సరిపోతుంది. అండ్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. సో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా 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 ఈజీ ప్రాసెస్, రెస్టారెంట్ స్టైల్లో అనేది మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో చికెన్ బిర్యానీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం చేసేసుకోవచ్చు. సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. సో చాలా రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.